నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కర్కాట రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడాను ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది మీ అంతస్తుకు తగిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పని భావిస్తారు చేతుల్లో డబ్బులు లేనటువంటి కారణం చేత వాటిని నామమాత్రంగా పూర్తి చేయగలుగుతారు మానసికంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఏదో మానసికంగా ఒక లోటుని మీరు అనుభవించే పరిస్థితిగా గోచరిస్తుంది అన్నీ ఉన్నాయి అన్నీ సక్రమంగా ఉన్నాయి అన్నీ బాగా చేద్దామనుకుంటా సమయంలో చేతిలో డబ్బులు లేకపోవటం ఉండి కూడా డబ్బుల్ని విత్డ్రా చేసుకొని సగ్గ కార్యక్రమాన్ని ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం లేకపోవటం మీ మానసికమైన వేదనకు కారణమవుతుంది సామూహికంగా వచ్చినటువంటి బాధలు ఇంత ఇంతచేటు మన వ్యక్తిగతమైనటువంటి వేదుపులు గురవుతున్నామా అనేటువంటి ఒక భావన కలుగుతుంది మనం రాజ్యాంగ పరిరక్షణలో ఉన్నామా లేదా లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఉందా మిలిటరీ పాలన ఉందా అనేటువంటి విధంగా మీ ఆలోచనలు కొనసాగుతాయి కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని డ్రా చేసుకోవడానికి వీల్లేదు క్యూలలో నిలబడటానికి మోకాళ్ళలో సత్తు ఉండదు ఏ విధంగా ఉండాలి ఎన్నాడీ బాధలు భరించాలి దీనికి మార్గం ఎప్పుడని చెప్పని ఆలోచిస్తుంటారు అన్ని రకరకాల కార్యక్రమాలని రద్దు చేసుకొని ఏదో ఇంట్లో గడిస్తే చాలు తినటం బయటికి వెళ్ళటం ఆ వెహికల్ పెట్రోల్కి డబ్బులు డే చాలు అనే పద్ధతిలో మీ మానసికమైన ఆలోచనలు కొనసాగుతాయి ఏది ఏమైనా నలుగురితో పాటు నారాయణ పరిమతితో పాటు గోవింద అరక తప్పదు ఈ ఉపద్రవానికి మనం ఒక్కడమే ఏ రకమైన మందు వేయలేము దీనికంటూ ప్రత్యేకమైనటువంటి శాంతికత్వం కూడా మనం చేయలేము అని చెప్పని నిర్ణయించుకుంటారు కాలం ఆశాజనకంగా ఉంది ఎదురు ఎదురు చూద్దాం మనం చేసినటువంటి త్యాగానికి తగిన ఫలితం వస్తుందో రాదా త్వరలోనే తేలిపోతుంది అనే దృక్పథంతో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది వ్యాపార సంబంధమైన వ్యవహారాలు వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు అదేవిధంగా కిరాణా మర్చెన్స్కి సంబంధించిన వ్యాపారాలు హోటల్స్కి సంబంధించిన విషయ వ్యవహారాలు ఇవన్నీ కూడా నష్టంలో నడిచే పరిస్థితిగా గోచరిస్తున్నాయి వంద రూపాయలు ఖరీదు చేసే వస్తువుని లేదా వంద రూపాయలు ఖరీదు చేసినటువంటి ఎలాంటిదైనా వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు కానివ్వండి పూలు కానివ్వండి ఏమైనా కానివ్వండి ఓ వంద రూపాయలు ఖరీదు చేసి దాన్ని పది రూపాయలు అమ్ముకొని బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రకమైనటువంటి పరిస్థితి మనం ఏనాడు చూడలేదని చెప్పి మీరు మానసికంగా వేదన చెందుతారు అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు భగవంతుడే బాధ్యతని ఆయన మీద బాధ్యత వేసి మీ కార్యక్రమాన్ని మీరు వీలైనంతలో జాగ్రత్తగా చేసుకోవడానికి సంసిద్ధులవుతారు అదేవిధంగా ఈ కర్కాడ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్టత్య రెండు ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి సానుకూల మొత్తాలు సంప్రాప్తిస్తాయి